మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమాలను ఓకే చేయడంలో స్పీడ్ పెంచేశాడు ఆయన స్పీడ్ చూస్తుంటే పాన్ ఇండియా సినిమాలను ట్రాక్ ఎక్కించడంలో మరో టాలీవుడ్ స్టార్ కథానాయకుడు ప్రభాస్తో పోటీ పడుతున్నాడా అనిపిస్తోంది ఎందుకంటే ఇటీవల చరణ్ తన పదహారవ సినిమాను గౌతమ్ తిన్నవూరి దర్శకత్వంలో చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే ఇది ఖచ్చితంగా పాన్ ఇండియా అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఇప్పుడు చెర్రి మరో సినిమాను కూడా ట్రాక్ ఎక్కించే పనుల్లో బిజీగా ఉన్నాడు అధికారికంగా ప్రకటన చేయలేదు కానీ రామ్ చరణ్ తన పదిహేడవ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ కేజీఎఫ్ సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది రామ్ చరణ్తో వినయ విధీయరామ ట్రిపుల్ ఆర్ సినిమాలను నిర్మించిన డీవీవి ధానయ ఈ కే క్రేజీ ప్రాజెక్టును నిర్మించబోతున్నాడట సుమారు ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్తో ఈ పాన్ ఇండియా మూవీ ఉండబోతుందని సమాచారం అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో నిర్మాత డీవీవి ధానయ్య డైరెక్టర్ ప్రశాంత్ నీళ్లకు విందు భోజనం ఏర్పాటు చేశారు ఈ విషయాన్ని ప్రశాంత్ నీలే తెలిపారు ఈ రోజు ఓ లెజెండ్ను కనుసుకున్నాను అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చిన రామ్ చరణ్ గారికి ధన్యవాదాలు చిరంజీవి గారిని కలవాలని నా చిన్నప్పటి కోరిక నేటితో నెలవేరింది అని ప్రశాంత్ ఇటీవల ట్వీట్ చేశాడు అలాగే చిరంజీవిని ఆయన ఇంట్లో కలవడం ఆయనతో కలిసి డిన్నర్ చేయడం గొప్ప అనుమతినిచ్చిందంటూ నిర్మాత డీవీవి ధానయ సైతం తెలిపారు ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్తో సరారు సినిమాను చేస్తున్నాడు ఇది పూర్తయిన వెంటనే రామ్ చరణ్తో మూవీ ఉండే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి సుమారు ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్తోనే పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా తెరకెక్కబోతుందని సమాచారం వినిపిస్తోంది ఇక దీంతో ఈ ప్రాజెక్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇప్పటికే కేజీఎఫ్ కేజీఎఫ్ టూలతో సంచలన విజయాలు అందుకున్న ప్రశాంత్ నీల్ రామ్ చరణ్తో సినిమా తీయబోతుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు మెగా అభిమానులు ఇక త్వరలోనే ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చిత్ర బృందం ఇవ్వబోతుందని సమాచారం